జిల్లా జయనేత్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకి పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ కమిషనర్ వెంకట రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పామాయిల్ సాగు ఎలా చేయాలి, పెట్టుబడి దానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై రైతులకి వివరించారు. ఇక ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల 2 సంవత్సరాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని, ఈ అవకాశం 5,000 మంది రైతులకు మాత్రమే ఉందని చెప్పారు. అలాగే వ్యవసాయంలో ఎక్కువ శాతం రైతులు ఉన్న జిల్లా ఆదిలాబాద్ అని, ముఖ్యంగా జయనేత్ మండలం బేల మండలంలో అధికంగా ఇక వ్యవసాయం చేస్తున్నారని, అందుకని జయనేత్ బేల మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక ఉంటున్నాం. కానీ వేరే బయటకు పోయి మన పిల్లలు బతుకుతున్నా కానీ పెద్ద గొప్పగా బతకట్లేదు. మళ్ళా ఇంటికే చూస్తా ఉన్నాను. 10,000 20,000 రూపాయల ఆదాయం వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న ఖర్చులకి, ఆ పట్టణాల్లో ఉన్న ఖర్చులకి, వాళ్ళు సంపాదించుకున్న ఆదాయం సరిపోకపోవడం వల్ల మళ్ళీ తల్లిదండ్రులకే భారం అవుతా ఉన్నారు. కాబట్టి మళ్ళీ తల్లిదండ్రుల మీదనే ఆధారపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనకు భూమి కట్టతల్లి కాబట్టి ఎప్పుడు కూడా దగ్గర చేస్తారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు కానీ చాలా మేధావులు అందరూ కలిసి ఇక పంటల మార్పులు రావాలి, డిమాండెడ్ ఉన్న పంటల మీదనే బాగా ఫోకస్ చేయాలి. రైతు ఎప్పుడు కూడా ఒక రాజుగా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా అడుకునేలాగా అడుకునే ఉండకూడదు.